ఈ వీడియోలో రక్త పిశాచాలు అనుకుని చాలా మందిని చంపారు, ఆ స్టోరీ చెప్పబోతున్నా. ఫస్ట్ ఫ్యాక్టే అది పెడుతున్నా. అలాగే మోమోస్ తినడం వల్ల ఒక ఆమె చనిపోయింది హైదరాబాద్లోనే. ఇంకా హైదరాబాద్లో బెగ్గర్స్ నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నారంట, దాని గురించి అయితే తెలుసుకొని నేను షాక్ అయ్యా. అండ్ ఆ బెగ్గర్ మాఫియాలో ఒక్కో డీటెయిల్ ఒక్కొక్కటి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. ఇంకా ఈ వీడియోలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. రక్త పిశాచి అనుకుని చంపిన ఆమెకు జనాలకి అసలు ఆమె రక్త పిశాచి అని ఎందుకు అనిపించింది? రీసెంట్గా చెప్పిన రక్త పిశాచి స్టోరీ కదా ఇది. అది చర్చి కింద దొరికిన రక్త పిశాచి కదా, ఇది వేరయ్యా. అండ్ 2 ఇయర్స్ బ్యాక్ పోలాండ్లో దొరికింది రక్త పిశాచి. అండ్ ఈమె కాదు, ఇంకా చాలా స్కెలిటన్స్ కూడా దొరికాయి. అండ్ ఈమె కూడా సేమ్ చర్చి మీద చెప్పిన సమాధిలాగా, అదే ఆ స్కెలిటన్ లాగా మెడ చుట్టూ సికిల్ ఉంది. దట్ మీన్స్ సమాధి నుంచి అంటే చనిపోయి బయటికి రాకుండా ఉండడానికి అలా చేస్తారు. అది 350 సంవత్సరాల క్రితం నాటి సమాధి, mid-17th century. చనిపోయేటప్పుడు ఆమె వయసు 18 సంవత్సరాలు. ఆమె పేరు జోసియా. ఆమెతో పాటు 100 స్కెలిటన్స్ కూడా దొరికాయి. ఫీల్డ్ ఆఫ్ వ్యాంపైర్స్ అంటారు ఆ ప్లేస్ని. అండ్ ఇక్కడ 30 దాకా బలవంతంగా తీసుకొచ్చిన అంటే ఆ స్కెలిటన్స్లో, ఆ 100 స్కెలిటన్స్లో ఒక 30 స్కెలిటన్స్ వరకు స్క్రాచెస్ ఉన్నాయి. అంటే ఏదో బలవంతంగా తీసుకొచ్చి పూడ్చిపెట్టినట్టు ఉన్నాయంట. ఎవరినైతే వెలివేస్తారో ఆ ఊర్లోంచి, వాళ్ళని ఇక్కడికి దూరంగా, ఊరికి దూరంగా తీసుకొచ్చి ఇక్కడ పూడ్చిపెట్టే వాళ్ళని అనుకుంటున్నారు. బట్ టీని స్కెలిటన్ని మాత్రం సికిల్ని గ్రౌండ్లోకి దించి, ఆ మెడ చుట్టూ సికిల్ని గ్రౌండ్లోకి దించేశారు. అండ్ కాళ్ళకు కూడా, కాళ్ళ దగ్గర కూడా ఏదో లాక్ చేసినట్టు ఆ బాడీకి పెట్టారు. దట్ మీన్స్ డబుల్ ప్రొటెక్షన్. సో ఖచ్చితంగా ఈమంటే అక్కడ పాతి పెట్టిన వాళ్ళకి చాలా భయం. మేబీ తను ఇలా ఉండొచ్చు అని ఒక ఆర్టిస్ట్ అయితే గీశాడు, ఒక ఇదే ఆమె ఫోటో, ఇలా ఉండొచ్చు అని ఆర్టిస్ట్ అనుకుంటున్నాడు. ఆ స్కెలిటన్స్ స్ట్రక్చర్ మీద 3D మోడల్తో తీశారు దీన్ని. మేబీ ఈమెకి సైంటి, అక్కడ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఆర్కియాలజిస్టులు, శారీరక వైకల్యం ఉంది, అందుకే వేరే వాళ్ళకి ఆమె కొంచెం నెగిటివ్గా కనిపించిందని అందుకే చంపు ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అండ్ అంతేకాదు, ఆ ప్లేస్లో మిగతా స్కెలిటన్స్ కూడా కొన్ని విచిత్రంగా పాతి పెట్టారు. లైక్ ఏంటంటే కొన్నిటిని ఏంటంటే రివర్స్లో ఉంచారు, అండ్ కొన్ని శవాల మీద పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంచారు, కొన్నిటిని వాటి మీద వేసి కొట్టారంట. అండ్ కొన్ని శవాల నోట్లో కాయిన్స్ పెట్టారు. ఇలా ఎందుకు? ఎందుకంటే ఆ టైంలో చనిపోయిన రక్త పిశాచులు తిరిగి రాకుండా ఉండాలంటే ఇలా రివర్స్లో పడుకోబెట్టడం, కాళ్ళు చేతులు తల నరికేయడం, కాల్చడం, లేదంటే ఒక పెద్ద బండ పెట్టడం, ఇలా వింత వింత ఆచారాలు ఫాలో అయ్యేవాళ్ళు. ఏదైనా కానీ కొంతమంది అమాయకుల్ని ఇలాగ రక్త పిశాచాల పేరు చెప్పి ఆ టైంలో చంపేశారు. మరి 100 మందిని దాకా, 30 మంది దాకా దారుణంగా తీసుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు కదా. మరి చనిపోయిన వాళ్ళ నాన్న చెప్పినట్టు చేస్తాడంట. చనిపోక ముందు ఇచ్చిన మాట నెరవేరుస్తున్నానేమో కదరా. లేదు 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 లేదు, చనిపోయిన తర్వాత వచ్చి కలుస్తున్నాడంటే ఈయన్ని. ఓ, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండు ఫ్రీ ఏమో. అతని పేరు ఫిలిప్ స్మిత్. వీళ్ళ ఫాదర్ 1981లో చనిపోయారు, దాదాపు 43 సంవత్సరాలు అయింది. అండ్ ఇప్పుడు ఫిలిప్ స్మిత్ వయసు కూడా 72 ఉంది. అండ్ వాళ్ళ నాన్న వచ్చినప్పుడు చెవిలో ఏదో టిక్లింగ్ సౌండ్ లాగా వస్తుందంట. వెంటనే, డాడీ ఉన్నావా, నువ్వేనా, సేమ్ లైక్ సుబ్రాజు మదర్ పుల్లమ్మాయి దువ్వాడ జగన్నాథం. అండ్ వాళ్ళ నాన్న కూడా ఒక కథ ఉంది. వాళ్ళ నాన్న పేరు ల్యూ ఫిలిప్స్. అండ్ ఇక్కడ మీరు ఫోటో చూడొచ్చు, చాలా పెద్ద కథ సామి, చిన్నగా చెప్పవే ప్లీజ్. ఓకే ఓకే. వీళ్ళ నాన్న ఒక స్పిరిచువల్ లీడర్. వీళ్ళ నాన్నకి కళలు వచ్చాయంట. అంటే ఆ కళల్లో ఒక విజువల్, ట్రైన్లో ఎవరన్నా కాలిపోయినట్టు, పిల్లోడు కాలిపోయినట్టు ఉంటే పొద్దున్నే న్యూస్ పేపర్ చూస్తే అది నిజమైపోతుందంట. అప్పుడు వాళ్ళ నాన్న ఒక స్పిరిచువల్ లీడర్గా మారాడు. సో తను నమ్మేశాడు, ఇంకా నేను దానికి ఏదో అతీత శక్తులు ఉన్నాయని చెప్పి, సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నట్టు. చాలామంది వీళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళంట హెల్ప్ కోసం. వాళ్ళకి కావాల్సినంత హెల్ప్ అయితే, అంటే వాళ్ళని కావాల్సిన వాళ్ళని బ్రతికించడానికి, అండ్ నేను చాలామందికి హెల్ప్ కూడా చేశారు. అండ్ ఎవరి దగ్గర మనీ కూడా తీసుకోలేదంట. అండ్ దట్ వాజ్ ఎ గుడ్ థింగ్. బట్ వాళ్ళ ఫాదర్ చనిపోయాక ఒకరోజు చెవిలో ఏదో సౌండ్ వచ్చిందంట ఫిలిప్ స్మిత్కి. అండ్ ఆ సౌండ్ దోమ అనుకున్నాడంట, కానీ తర్వాత తెలిసింది డాడీ అని, దోమ కాదని. వాళ్ళ నాన్న తనకి చాలా హెల్ప్ కూడా చేశాడని చెప్తున్నాడు. డిసిషన్స్ తీసుకోవడంలో ఇప్పటికీ హెల్ప్ చేస్తానే ఉన్నాడంట. వాళ్ళ నాన్న టిక్లింగ్ సౌండ్ వచ్చినప్పుడు బుక్లో రాస్తాడంట. ఎక్కువసార్లు రాసింది మాత్రం, నాన్న నువ్వు నాతో పాటు ఉండడం చాలా ఆనందంగా ఉంది నాన్న అంటే, వాళ్ళ నాన్న నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను బేట అని చెప్తాడంట. చాలామంది డాక్టర్స్ అయితే ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పినా కూడా వాళ్ళ నాన్న దూరం అయిపోతాడని చేయించుకోలే. ఇప్పుడు పేరెంట్స్ అంటే అందరికీ ఇష్టమే, కానీ ఆ ట్రాన్స్లో ఉండిపోవడం కూడా కరెక్ట్ కాదు కదా, సైకలాజికల్ డిజార్డర్ అది.
టాయిలెట్ సీట్స్ లో కెమెరా పెడితే ఎలా ఉంటుంది? ఇంత దరిద్రమైన ఆలోచనలు ఎలా వస్తాయన్నా నీకు? నాగ్ ఎక్స్పర్ట్స్ కి వచ్చాయి. అందులో కెమెరా పెట్టి వాళ్ళు ఏం చేస్తారు? రీసెర్చర్స్ ఫ్రమ్ థ్రోన్ సైన్స్ వాళ్ళు ఒక విచిత్రమైన డివైస్ ని డెవలప్ చేశారు. దాన్ని టాయిలెట్ సీట్స్ సైడ్ బౌల్ కి ఫిట్ చేస్తారు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మీ స్టూల్స్ ని, అదే షిట్ ని అబ్జర్వ్ చేస్తారు. ఆఫరా నీ సెండాలమో, కంగారు పడుకు. అలా కాదు, ఫొటోస్ ఏమి ఉండవు. మీరు వెళ్ళే వేస్ట్ యొక్క షేప్ని, సైజ్ని, స్ట్రక్చర్ని బ్రేక్ డౌన్ చేసి మీ డైజెస్టివ్ హెల్త్ని అండ్ న్యూట్రిషన్ అబ్జర్వ్షన్ని తెలుసుకోవడానికంట. ఇంట్రోవర్ట్స్కి ప్రశాంతంగా బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వరా నువ్వు? అంటే ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఎర్లీ వార్నింగ్ సైన్ లాగా పనికి వస్తుందని. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, ఇక్కడ ఫిట్ చేస్తారు ఆ బౌల్కి అండ్ ఆ ఫోన్లో మీ డేటా ఇలా కనిపిస్తూ ఉందన్నమాట. మీ గట్ హెల్త్ స్కోర్ కానీ అండ్ మీ హైడ్రేషన్ స్కోర్ ఇంకా చాలా ఉన్నాయిలేండి. చెత్త యూజ్ ఉంది కానీ సిగ్గుపడకూడదు. నెక్స్ట్ ఇయర్ మార్కెట్ని హిట్ చేయబోతుంది. ఒకవేళ సిగ్గు లేని వాళ్ళు, అంటే సిగ్గు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే, ప్రైస్ వచ్చేసి $499 మాత్రమే అండ్ ఇండియన్ కరెన్సీలో చూస్తే అరౌండ్ 40 to 45K. అండ్ మన విఆర్ ఫ్యామిలీకి చిన్న సజెషన్ కూడా ఏంటంటే, నా వీడియోస్ అన్నం తినేటప్పుడు చూడకుండా. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు మరి ఇలా మీకు ముందే చెప్పాలంటే ఒక పని చేయాలి, వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఒక 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, చేసేయాలన్నమాట. అండ్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, అప్పుడు నేను కూడా ముందు చెప్పేస్తాను ఇలాంటివి ఏమైనా ఉంటే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టి కూడా మర్చిపోకండి, ఎందుకంటే అప్పుడే నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. మరి మనం ముద్దులు ఎందుకు పెట్టుకుంటాం? లిప్ టు లిప్ కిస్ ఎందుకు పెట్టుకుంటాం? అమ్మ 18+ చెప్పేస్తున్నాడు ఫ్లోలో. వంకరగా చూస్తే వంకరగానే కనబడుద్ది, సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం ఇన్ఫర్మేషన్ బాగుంటుంది. అండ్ ఈ ఫ్యాక్ట్ ఎండింగ్లో ఒకప్పుడు మనం ముద్దు ఎందుకు పెట్టుకునే వాళ్ళం అనే కంపరం కూడా వస్తుంది. ఇది జస్ట్ ఒక స్టడీనే, కన్ఫర్మ్ అయితే ఇంకా కాదు. మీరు గమనిస్తే జంతువులు ముద్దు పెట్టుకోవడం ఎక్కువ చూసి ఉంటారు, జస్ట్ అవి నాకు ఉంటాయి మూతులు అంతే. కానీ ఎవల్యూషన్లో మనం ఎందుకు ముద్దు పెట్టుకోవడం, డీప్ కిస్ ఎందుకు పెట్టుకుంటున్నాం, దానికి ఒక రీజన్ ఉందని ప్రొఫెసర్ ఆడ్రియానో లామెరియా చెప్తున్నారు. ఈమె ఒక ఎవల్యూషనరీ సైకాలజిస్ట్ అట్ వార్విక్ యూనివర్సిటీ. ఇవి ఏం చెప్తున్నారంటే, మనకి ఎవల్యూషన్లో మీకు తెలుసు ఒకప్పుడు మనకి ఫేస్ అంతా, బాడీ అంతా హెయిర్ ఉండేది. అండ్ అప్పట్లో ఈ కిస్ అనే గ్రూమింగ్ టెక్నిక్ని ఫాలో అయ్యేవాళ్ళం మనం. ఇలా ఫేస్ మీద ఉన్న హెయిర్లో ఏముండేవి అప్పట్లో తెలుసుంటే? పేలు ఉండేవి, అదే టిక్స్ అండ్ లైస్ ఉండేవి. అలాగే ఇంకేమైనా పారాసైట్స్ ఉంటే రిమూవ్ చేయడానికి, డెడ్ స్కిన్స్ని, డెబ్రిస్ని రిమూవ్ చేయడానికి ఈ కిస్సింగ్ టెక్నిక్ని మనం వాడాం. అంటే పేలు తీసుకోవడానికి ముద్దు పెట్టుకునేవాళ్ళు అనమాట, ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే. ఏంటి పేలు తీసుకోవడానిక? అండ్ ఇది ఓన్లీ లిప్స్కే కాదు, ఆల్ ఓవర్ బాడీ ఇలా చేసేవాళ్ళు అంట, లిప్స్తో ఎండ్ చేసేవాళ్ళు. నెమ్మదిగా ఎవల్యూషన్లో మన బాడీ మీద హెయిర్ తగ్గుతూ వచ్చింది. అండ్ ఈ గ్రూమింగ్ సెషన్స్ కూడా తగ్గాయి, కానీ మౌత్ టు మౌత్ కిస్ మాత్రం అలా మిగిలిపోయింది. 2 to 4 million years బ్యాక్ మనం ఈ కిస్సింగ్ యాప్గా మారిపోయాం. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసా, ఎందుకో కుర్రాన్ని బాగా ఎంకరేజ్ చేయాలనిపించింది. ఈ వర్క్ చేసింది శ్రీకర్ అనే అతను. మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పోస్ట్ చేశాడు, ఏమంటే మనోడు జొమాటో కోసం అని చెప్పి ఒక రీల్ క్రియేట్ చేశాడు. అది కూడా మొత్తం ఏఐని ఉపయోగించి చేశాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చాలా బాగా చేశాడు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ యాడ్ ప్లే చేస్తాను. జొమాటో ఎవ్రీ మీల్ బిగిన్స్ విత్ అ ప్రామిస్. From the first meal of the day to the last order of the night, our riders are always on the road, delivering your favorite dishes with care. చాలా బాగా చేశాడు కదా. పనికిమాలిన పోస్టులన్నిటికీ జొమాటో కూడా రియాక్ట్ అవుతాడు. అంత కష్టపడి వీళ్ళ కోసం ఒక పోస్ట్ క్రియేట్ చేస్తే మాత్రం కనీసం రియాక్ట్ కూడా అవ్వాల. అయినా ఆడియన్స్ సపోర్ట్ చేస్తామండి. With every delivery, Zomato brings not just food, but the magic of togetherness. నేను రీసెంట్గా ఒక వీడియోలో ఒక దానిలో నయాగరా ఫాల్స్లో ఒక ఆమె బ్యారల్ రైడ్ చేసిందని, యానీ ఎడ్సన్ టైలర్ అనే ఒక ఆమె చేసిందని చెప్పారు. ఆ తర్వాత వేరే వాళ్ళు కూడా స్టంట్లు చేశారు, వాళ్ళకి ఏమైందో చెప్తా, సస్పెన్స్ అని ఆపేసావుగా. సరే అదే చెప్తున్నా, 1920లో చార్లెస్ అనే అతను కూడా ఇలాగే బ్యారల్ రైడ్ చేస్తా అని నయాగరా ఫాల్స్లో దూకాడు. దానివల్ల అతని చార్లెస్ యొక్క చెయ్యి ఒకటి మాత్రమే దొరికింది, మిగిలిన బాడీ ఏమీ దొరకల. పాపం దాన్నే సిమెంటరీలో పూడ్చిపెట్టారు. అలాగే 1930లో కూడా జార్జ్ అనే అతను కూడా బ్యారెల్లో చనిపోయాడు. ఆ బ్యారెల్కి ఏమైతే ఏం కాల, బట్ బ్యారెల్లో 3 hours సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉంది, కానీ బ్యారెల్ మాత్రం 14 hours తర్వాత దొరికింది. అబ్బో చాలా తొందర పట్టుకున్నారుగా. ఇంకా 1951లో కూడా ఒకళ్ళు చనిపోయారు. అలాగే 1995లో కూడా ఒకళ్ళు చనిపోయారు. ఆపుతావా నీ సావు పురాణం? ఇంకొకటి ఉంది, లాస్ట్ వన్. 1984లో కూడా క్యారల్ సోసెక్ అనే అతను సొంతంగా ఒక బ్యారల్ తయారు చేసుకున్నాడు, షాక్ అబ్జార్బింగ్ బ్యారల్ అని. ఆ బ్యారల్తో నయాగరా ఫాల్స్ అయితే దాటాడు. అదొక కస్టమ్ బిల్డ్ బ్యారల్ అనమాట. తర్వాత ఏం చేశాడంటే, ఇతను ఆ నయాగరా ఫాల్స్ అయ్యాక హాస్టన్ ఆస్ట్రోడోమ్లోని ఒక వాటర్ ట్యాంక్లో ఆ బ్యారల్ దూకినప్పుడు వాటర్ టచ్ అవ్వకుండా ఆ ట్యాంక్ రిమ్కి టచ్ అయ్యిందంట. ఇంజురీస్ అయ్యాయి, హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అతను కూడా చనిపోయాడు. ఎందుకు ఇలాంటి అనవసరమైన స్టంట్స్ చెప్పండి.
మోమోస్ తిని ఒకళ్ళు చనిపోయారు హైదరాబాద్లో. 22 మంది దాకా హాస్పిటలైజ్ అయ్యారు. అక్టోబర్ 25 జరిగింది ఇన్సిడెంట్. ఆ ఫుడ్ స్టాల్ పేరు ఢిల్లీ మోమోస్, అండ్ ఈ స్టాల్ చింతల బస్తీలో ఉందంట హైదరాబాద్. అక్టోబర్ 25 రేష్మా బేగం, ఏజ్ వచ్చేసి 31 ఇయర్స్, ఆమె ఇద్దరు కూతుర్లతో కలిసి ఢిల్లీ మోమోస్లో మోమోస్ తీసుకున్నారు. ఇంటికి వెళ్ళాక ముగ్గురికి సివియర్ ఫుడ్ పాయిజనింగ్ అయింది. వామిటింగ్స్, మోషన్స్, కడుపు నొప్పి. అప్పుడే హాస్పిటల్కి వెళ్ళి ఉంటే బాగుండేదేమో, మేబీ ఆమె బ్రతికేదేమో, బట్ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది అనుకున్నాను, తగ్గల. అండ్ సో 27 హాస్పిటల్కి బాగా సివియర్ అయిపోయిందని వెళ్తుంటే దారుణంగా చనిపోయాను. ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ చేస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ బంజారా హిల్స్ పోలీస్ కలిసి ఆ స్టాల్ని ట్రాక్ చేసి ఐడెంటిఫై చేసి ఇద్దరు బీహార్ వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఫ్యాసీ లైసెన్స్ కూడా లేకుండానే ఆ స్టాల్ని నడిపేస్తున్నారంట. అండ్ ఇంకా బోనస్ అన్హైజీనిక్ కండిషన్స్ ఎలాగో ఉంటాయి. ఫుడ్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్స్కు పంపించారు, ఇంకా వేరే అసలు ఎలా ఉందని. బట్ అప్పుడు చనిపోవడానికి, ఆమె చనిపోవడానికి రీజన్ అయితే మోమోస్. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ ఏరియాలో ఈ మోమోస్ తిన్న వాళ్ళందరినీ ట్రాక్ చేస్తే 20 దాకా ఇలా హాస్పిటలైజ్ అయ్యారని తెలిసింది. ఈ మోమోస్ తిని వామిటింగ్స్, మోషన్స్, ఇంకా కడుపు నొప్పి. సో ఒకటి ట్రాక్ చేస్తే మిగిలిన కేసెస్ అన్నీ బయటకు వచ్చాయి. ఒకటి మాత్రం చెప్పగలను కానీ, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవుట్ సైడ్ ఫుడ్ తినకుండా ఉండడం చాలా కష్టం. అంటే జాబ్ పర్పస్ మీద వచ్చిన వాళ్ళు చాలామంది హైదరాబాద్లో ఉంటారు, ఏం చేయగలరు మరి? సో కొంచెం హైజీన్ మెయింటైన్ చేయండి, అంతకంటే ఏం చెప్పగలం చెప్పండి. బెగ్గర్స్ నెలకి 2 లక్షలు సంపాదిస్తారా? హైదరాబాద్లో అంతే, హైదరాబాద్లో అంతే. అవును, రీసెంట్గానే హైదరాబాద్లో బెగ్గర్స్ గురించి ఒక షాకింగ్ విషయం తెలిసాయి. మామూలు షాక్ కాదు, నిరుద్యోగులకు కూడా కడుపు మంట వచ్చేంత షాక్ అనమాట ఇది. ఇక్కడ 25,000 జాబ్ వస్తేనే అబ్బో అనుకునే రోజుల్లో నెలకి 2 లక్షలు ఏంటి సార్? ఇది నిజంగా పోగిరీ సినిమా బెగ్గర్ మాఫియాలాగే ఉంది. ముష్టియా, కొన్ని ఫ్యామిలీస్ బెగ్గర్ మాఫియాని లీడ్ చేస్తున్నాయి. అండ్ ఆ ఫ్యామిలీలో హస్బెండ్, వైఫ్ లేదా వాళ్ళకి 4-5 పిల్లలు అందరూ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బెగ్ చేస్తూ ఉంటారు. సో ఆ రోజుకి వాళ్ళకి 4,000 నుంచి 7,000 ఎర్న్ చేస్తున్నారంట. అంటే నాకు 1.5 నుంచి 2 లాక్స్ వరకు ఎర్నింగ్ ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, పోలీసులకు కూడా అంత శాలరీ లేదు కదరా. అండ్ వీళ్ళు పోకిరిలో చూపించినట్టే కొన్ని ఏరియాస్ని పంచుకుంటున్నారు. అండ్ ఆ ఏరియాస్లో ఆ ఫ్యామిలీస్ మాత్రమే అడుక్కుంటారు, వేరే ఫ్యామిలీస్ అడుక్కోవడానికి లేదనమాట. అండ్ ఈ గ్యాంగ్స్ మెయింటైన్ చేసే జంక్షన్స్ ఏవి అంటే పారడైస్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్, మసప్ ట్యాంక్, అబిడ్ రోడ్, ట్యాంక్ బండ్, కోటి, కోటి ఉమెన్స్ కాలేజ్, చంద్రయాన్ గుట్ట అండ్ మెహదీపట్నం, ఇలా చాలా ఉన్నాయి. వాళ్ళలో వాళ్ళకి గొడవలు వస్తే మాత్రం ఆ ఫ్యామిలీస్లో పెద్దలు వచ్చి తీరుస్తారనమాట. మరి ఏమనుకుంటున్నాం, అదంతా ఒక అదే ఉంటారు, టైంకి పదాలు గుర్తొచ్చి సావట్లా సర్లే. అండ్ ఒకవేళ ఇంకోటి ఏంటంటే, ఒక ఏరియాలో 2 ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు టైం స్లాట్స్ ఉంటాయంట, నువ్వు మార్నింగ్ అడుక్కో, నువ్వు ఈవినింగ్ అడుక్కోరని. ఇదే నా మాట, నా మాటే ముష్టి బాట అని. అందుకది వీళ్ళు రోజు ముందు విందు చిందు కూడా బోనస్ అనమాట, రోజు ముందు తీసుకెళ్తారంట. అండ్ ఇంకోటి చెప్పనా, ఈ బెగ్గింగ్ ఫ్యామిలీస్లో కొన్ని వడ్డీ వ్యాపారాలు చేసేవి కూడా ఉన్నాయంట. నాకు బృందావనం మూవీలో సీన్ గుర్తొచ్చేస్తుందప్ప. బ్రతికినంత కాలం ఏం బ్రతుకురా వీళ్ళది అని నలుగురు అనుకోవడం కంటే, చచ్చిపోయిన తర్వాత ఏం బ్రతికెర్రా వీళ్ళు అని అదే నలుగురు అనుకునేలా ట్రై చేయండి బాబాయ్. ఆ పేరా నీ ముష్టి పురాణమో? ప్లీజ్ నన్ను వదిలేసే, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో ఇక్కడ. అప్పుడే అయిపోయింది అనుకున్నావా, ఇప్పుడే ఇంకొక ట్విస్ట్ మొదలైంది. మళ్ళీ ట్విస్టా? వీళ్ళకి డబ్బులు బాగా రావడం చూసి ఇంకో మాఫియా కూడా మొదలైంది. ఈవెన్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ని, పిల్లల్ని అండ్ ముసలి వాళ్ళని తీసుకుని, దట్ మీన్స్ ఉద్యోగాలు ఇచ్చి మరీ బెక్ చేయిస్తున్నారంట. జీతం ఎంత? ఫుడ్ బెడ్ రోజుకు 200. బాగానే ఉన్నట్టుందిగా. రీసెంట్గా జూబ్లీ హిల్స్ పోలీస్ అజిత్ పవర్ అనే అతన్ని గుల్బర్గాలో ఒక అతన్ని పట్టుకున్నారు. అతని కింద 23 పనిచేస్తున్నారంట పిల్లలతో కలిపి. అండ్ అతని దగ్గర నుంచి 8 వెహికల్స్ని సీజ్ చేశారు. అండ్ అతను చిట్ ఫండ్ బిజినెస్లో ఇన్వెస్ట్ కూడా చేస్తున్నాడంట. అండ్ కర్ణాటకలో 2 ఓన్ హౌసెస్ కూడా ఉన్నాయంట. అరే ఈ ఒకటి మాత్రం చెప్పగలను, నేను చూసి ఎవరు ఇన్స్పైర్ అవ్వకంట్రా. డిగ్నిటీ అనేది ఒకటి ఉంటుంది, మళ్ళీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చెప్పి అనకండి మళ్ళా. అయినా సరే ఇన్స్పైర్ అయ్యి మీరు చేసుకున్న, అయినా సరే ఇన్స్పైర్ అయ్యారంటే ఇంకా మీ కర్మ అనమాట. మరి ఇంత నాలెడ్జ్ మీకు ఇచ్చినప్పుడు మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే, కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కదా గైస్. మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయడం కొత్త వాళ్ళు. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి, మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ